సౌరవ్ గంగూలీ. మనందరం ముద్దుగా దాదా అని పిలుచుకుంటాం. సౌరవ్ గంగూలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే సౌరవ్ గంగూలీ టీమిండియాకి చేసిన సేవలు ఎప్పటికీ అలాగే గుర్తుండిపోతాయి. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఎంతోమంది ప్లేయర్స్ ఇవాళ గొప్ప ప్లేయర్స్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు టీమిండియా కష్టాల్లో ఉంది, అలాంటి సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ తీసుకొని టీమిండియాని ముందుండి నడిపించాడు. నిజంగా సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో మనం ఒకసారి చూస్తే రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, ఎంఎస్ ధోని, ఇలా ఎందరో ప్లేయర్స్ని సౌరవ్ గంగూలీ తీర్చిదిద్దాడనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సౌరవ్ గంగూలీ గురించి మనం గుర్తు చేసుకుంటే మనందరికీ గుర్తొచ్చే మ్యాచ్ లార్డ్స్. లార్డ్స్లో టీమిండియా విజయం తర్వాత సౌరవ్ గంగూలీ బాల్కనీలో షర్టు విప్పి చేసిన అల్లరి ఇప్పటికీ ప్రతి ఒక్క అభిమానికి గుర్తుంటుంది. సౌరవ్ గంగూలీ అంటే కేవలం ఇండియన్స్కి మాత్రమే కాదు, యావత్ ప్రపంచం మొత్తం అందరూ గుర్తుపట్టే రేంజ్కి సౌరవ్ గంగూలీ ఎదిగాడు. ముఖ్యంగా సౌరవ్ గంగూలీ యాటిట్యూడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యర్థులు ఎలాంటి వాళ్ళైనా సరే సౌరవ్ గంగూలీ ముందర సైలెంట్గా వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే అక్కడ ఉండేది దాదా, దాదా చెప్తే వినాల్సిందే అనే విధంగా సౌరవ్ గంగూలీ టీమిండియాకి కెప్టెన్సీ చేసేవాడు. ప్రస్తుతం సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఇండియా టీంకి ఎన్నో సేవలను కూడా అందిస్తున్నాడు. సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ అందరికీ ఒక చేదు వార్త. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పితో హాస్పిటల్లో చేరారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులందరూ హడావిడిగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతమైన కోల్కతాలోని వుడ్లాండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం సౌరవ్ గంగూలీకి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారని తెలుస్తుంది. సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్గా మనందరం కోరుకుందాం. సౌరవ్ గంగూలీని మీరు గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఏ విషయం అయితే గుర్తొస్తుందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి.